Good afternoon, sir. What are you? Good afternoon. Come here, doctor. ఎందు నువ్వు బలకంగా పడతావు? ఏం పర్వాలేదు, పెద్దదాకా వచ్చాడుగా, అన్ని సకమంగా జరుగుతాయి. బాబు గారు, అల్లా తప్పకుండా అమ్మగారిని కాపాడతాడు, తప్పకుండా కాపాడతాడు. డాక్టర్ గారు, శాంతికి ఎలాగుంది? వెరీ సారీ రావు గారు, దైవం అనుకూలించలేదు. బాటు శాంత, me
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మల్లో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి విఫలమైన నవముదితా సుమలలితా రసభరితా ఒక వనితా నవముదితా స్మరణీయం ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు. ఈనాటి స్మరణీయం కార్యక్రమంలో ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు శ్రోతలతో తమ అనుభవాలను జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఈ కార్యక్రమం మాటల కెరటాల శీర్షికన 1996 ప్రసారం చేయటం జరిగింది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నులలో నీరు తుడిచి కమ్మని కల ఇచ్చింది అంటూ ముత్యాల ముగ్గు సినిమా కోసం రాసిన ఒకే ఒక పాటతో ఆబాల గోపాలానికి సుపరిచితులైన విప్లవ భాషా కవి బ్రహ్మ శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ, యుగకవిగా పేరు తెచ్చుకున్న శ్రీ శేషేంద్ర శర్మ గారిని తెలియని తెలుగు పాట కూడా ఉండడు. సుమారు 4 దశాబ్దాల నుంచి సాహితీ క్షేత్రంలో ఎన్నో పంటలు పండిస్తూ మహాకవిగా, సాహిత్య విమర్శకుడిగా, వ్యాసకర్తగా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నవారు శ్రీ శేషేంద్ర శర్మ గారు. వారి కవిత్వం ఎంత విశిష్టంగా ఉంటుందో వారి శైలి అంత విలక్షణంగా ఉంటుంది. ఎన్నో ఎన్నెన్నో వాక్యాలు ఆయన కవితల్లోవి పాఠకుణ్ణి పరవశింపచేస్తాయి, పదే పదే చదవాలనిపిస్తాయి, మరో 10 మందికి చదివి వినిపించాలనిపిస్తాయి. కలకత్తాలోని రాజభాషా సంఘం నుంచి ప్రతిష్టాత్మకమైన రాష్ట్రేంద్ర బిరుదాన్ని, ఇంకా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పట్టాను, ఇంకా ఎన్నో సత్కారాలని సన్మానాలని పొందిన శ్రీ శేషేంద్ర శర్మ గారు ఈనాటి మాటల కెరటాల్లో పాల్గొని తమ ఆలోచనల్ని, అభిరుచుల్ని, అంతరంగాన్ని, అనుభవాల్ని మనందరితో పంచుకోవడానికి మా స్టూడియోకి విచ్చేయటం మాకెంతో సంతోషం కలిగిస్తోంది అని మనవి చేసుకుంటూ నమస్కారం అండి శేషేంద్ర శర్మ గారు. నమస్కారం అండి. మరి మీ వాగ్చరితో మా శ్రోతల్ని అలరించవలసిందిగా కోరుతూ ఇక ఈ మైక్ మీకు అందిస్తున్నాను. మిత్రులారా, ఆకాశవాణి శ్రోతలంటే ఎవరో కాదు, రోజు నాకు కనీసం 10-15 ఉత్తరాలు రాస్తూ నా కవిత్వాన్ని నిరంతరం చెరుకుగడల నవ్వులుతూ నన్ను అభిమానించే నా స్నేహితులే మరెవరో కాదు. ఈరోజు ఆకాశవాణి వారి మధురమైన ఈ ఆతిథ్యంతో మీ ముందుకు వస్తున్నాను. మీ ముందుకు రాగానే నా జీవితంలో నేను అనుభవించిన కోట్లాది వేలాది అనుభవాలన్నీ నా కళ్ళు ముందుకు వస్తున్నాయి. నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, ఎక్కడి నుంచి దాన్ని నిర్వహించాలో, ఎక్కడ ముగించాలో కూడా నాకు అర్థం కాదు. అవన్నీ చెబితే ఒక బ్రహ్మాండమైన నవల అవుతుంది. అంటే ఒక వార్తాపత్రికలో వేసే ధారావాహికకు పెద్ద మేత అవుతుందన్నమాట. ఈ మధురమైన సందర్భం ఏదైతే ఉందో, మధురం అంటే మిమ్మల్ని ఈ విధంగా కలుసుకుని నేను ఇంటింటికి వచ్చి కలుసుకోలేను కదా, నాకు మీ మీద ఉన్న ప్రేమను ఆ విధంగా తీర్చుకోలేను. ఇలా తీర్చుకునే అవకాశం ఇచ్చిన ఈ ఆకాశవాణి వాళ్లకు నేను ఎంతో రుణగ్రస్తుడని చెప్పక తప్పదు. కనుక నేను ఎక్కడో ఒక చోట ప్రారంభిస్తాను, మీరు నా మీద ఉన్న ప్రేమతో నాతో పాటు నడుస్తూ ఉంటారు అని
నేను ఆశిస్తున్నాను. నేను ఏదో ఒక చిన్న కుగ్రామంలో పుట్టాను. అంటే మాది ఒక చిన్న పల్లెటూరు. నా బాల్యం అంతా అక్కడే గడిచింది. మా ఊరు సముద్రానికి 3 మైళ్ళ దూరంలో ఉంది. వర్షాకాలంలో సముద్రపు హోరు మా వరండాలో కూర్చుని వినేవాడిని నేను. మా ఊరంటే నాకు ఎంతో ప్రేమ. మీకు కూడా ఉంటుంది అంత ప్రేమ. మా ఊరి ప్రక్కనే బ్రహ్మాండమైన చెరువు, చెరువుగట్టున పెద్ద వేప చెట్టు, ఇంకొంచెం దూరంలో కొబ్బరి చెట్ల గుంపుల్లో నుంచి తొంగి చూచే శివాలయం, శివాలయంలో గాలికి కదిలే దాని ధ్వజస్తంభపు చిరుగంటల చిలిపి ధ్వనులు, ఇక యువతల ఇసుక దిబ్బలు, సరివీ చెట్ల తోటలు, అందులో చిలిపిగా పరుగులెత్తే గుర్రపు పిల్లలు, జామ తోటలు, ఇవన్నీ నా బాల్య క్రీడాస్థలాలు. చెరువులో ఈదడం, సర్వీ చెట్లలో గుర్రపు పిల్లల మీద ఎక్కి దాన్ని పరిగెత్తించడం, అది ఒక్క తూపుతో నన్ను నేల మీద పడవేయడం, జామకాయలు ఎన్నో జామ తోటల్లో దొంగతనంగా కోసుకొచ్చి చెరువుగట్టు మీద కూర్చుని తినడం, ఇలాంటి ఎన్నో స్మృతులు, మధురాతి మధుర స్మృతులు. ఈ స్మృతులకన్నిటికీ జన్మస్థలి మా ఊరు. దాని గర్భంలో నుంచి పుట్టాను. మా ఊరు చిత్రమైంది. కారణం ఏమిటంటే ఒక పెద్ద కాలువ గట్టునే ఉంది ఆ ఊరు. అంటే గట్టు నుంచి ఇళ్ళు ప్రారంభం కావడం అనేది నేను ఎక్కడా ఏ ఊళ్ళో చూడలేదు. మా ఊరే అది. అలాంటిది అంటే గంగాయాం ఘోష అన్నట్లుంది. కాలువ అవతల మా ఊరు, యువతల రోడ్డు. అయితే కాలువలోకి దిగిపోవలసిన అవసరం మాత్రం లేదు. రోడ్డును ఊరును కలుపుతూ కాలువ మీద ఒక వంతెన ఉంది. వంతెన మీద నిల్చుని కాలంలా ప్రవహించిపోతున్న కాలువని చూస్తూ నిల్చునేవాణ్ణి ఒక్కో సాయంకాలం. అది ఎంత దూరం వెడుతుందో అంత దూరము చూచేవాణ్ణి. అంటే అది కొంత దూరం పోతుంది, ఆ తర్వాత ఇంకేమి కనిపించదు, పొదలు కనిపిస్తాయి. ఆ తర్వాత బహుశా అది అక్కడ ఆ పొదల్లో పడుకుని నిద్రపోతూ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఈ స్మృతి ఒక గుచ్చుకునే అనుభూతి. నా దేశం, నా ప్రజల్లో మా ఊరి కాలువ ఎక్కడో పొదల్లోకి పోయి నిద్రిస్తుంది, నేను అక్కడికే పోతా అని నేను రికార్డు చేశాను. అది ఎందుకంటే అంత గుచ్చుకునే స్మృతి కనుక నన్ను విడవలేదు కనుక నేను నా కవిత్వంలోకి అది తోసుకుని వస్తుంది. ఇంకా ఎన్నో ఉన్నాయి. నన్ను మా ఊరిలోకి మోసుకుపోయే ఈ వంతెన కూడా ఒక గొప్ప జ్ఞాపకం. దాని మీద నిల్చుని ప్రవహించే కాలువనే కాకుండా పశ్చిమానికి కావిరంగులు పులుముతూ గూళ్లకు పోయే పక్షుల్ని ఎగిరే ప్రాణిమాత్ర చిత్రాలుగా చూపిస్తూ ప్రవహించే కాలువతో కలిసి కాలస్పృహను సాంద్రం చేస్తూ దిగంతరేఖలోకి జారిపోయే ఎన్నో సూర్యాస్తమానాల్ని చూస్తూ నన్ను నేనే మర్చిపోయేవాణ్ణి. కనుకనే ఆ కాలువ గురించి అరుస్తున్న ఆద్మీ అనే కృతిలో, అది ఆధునిక మహాభారతంలో ఆద్మీ పర్వం, అందులో నేను ధ్యానించుకుని నా రుణాన్ని తీర్చుకున్నాను. తీర్చుకున్నానని చెప్పలేను, ఊరికే వాచ్యంగా మాత్రమే అది బహుశా చెప్పడానికి వీలవుతుందేమో. ఆ చెప్పిన మాటలు దయచేసి వినండి. మా ఊరి వంతెన కాలాన్ని ఎదిరించి నా కాళ్లపక్షాన నిలిచింది. అది పడిపోయింది. ప్రవహించే కాలువ మా ఊరి నుంచి నన్ను విడదీసింది. మా ఊళ్ళో నేను చూడండి, చిత్రం జీవితం ఎలా మారుతూ ఉంటుందో. అంత మధురాతి మధురమైన మాతృ ఉత్సంగ సమానమైన మా ఊరు ఒడిలో నేను 2 ప్రవాహాలుగా చీలిపోయాను. పితృపైతామహంగా వచ్చిన తంతశాస్త్ర గ్రంథాలన్నీ చదివేవాణ్ణి. మా ఇంట్లోనే ఉండేవి చదివేవాణ్ణి. వేదం చెప్పించుకున్నాను, అది పరంపర. ఉపనిషత్ శాస్త్ర పురాణాలు జ్ఞానం అప్పటి వయోపాత్రిక ఇవ్వగలిగినంత వరకు త్రాగాను. వేదాల్లో ఉన్న వాచ్యార్థరహిత శుద్ధ ప్రతీకాత్మకత నన్ను ఆ వయస్సులోనే బాగా ప్రభావితం చేసింది. అగ్నిమీడే పురోహితం,
పురోహితుడైన అగ్నిని పూజిస్తున్నాను అంటే అక్కడ వాచ్యార్థమే లేదు. ఉన్నదంతా అర్ధాంతర ప్రతీతే ఉన్నది. అక్కడ అసలు నేను రామహ రామో రామాహ దగ్గర నుంచి ప్రారంభించి సుబంత తిగంత శబ్దాధ్యయనం, తర్వాత విభక్తి ప్రత్యయాలు, లింగవచనాలు, అవ్యయాలు ఇత్యాది జ్ఞానార్జన తర్వాత అస్త్యుత్తర శ్యాం దిశి దేవతాత్మ అని కుమార సంభవం, ఆ తర్వాత కశ్చిత్ కాంతా విరహ గురుణ స్వాధికారాత్ ప్రమత్త అంటూ మేఘ సందేశం, ఆ తర్వాత వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే అంటూ రఘువంశం, కొన్ని సర్గలు. రఘువంశంలో అన్నీ మొత్తం పుస్తకం అంతా చదవలేదు, కొన్ని సర్గలు. నైషధంలో కొన్ని సర్గలు, శిశుపాల వధంలో కొన్ని సర్గలు పాఠం చెప్పించుకున్నాను. అన్నీ ఆ ఊరి గంగరావి చెట్టు నీడ క్రిందనే ఈ అధ్యయనం అంతా జరిగిపోయింది. ఈ అపార ప్రాచీన జ్ఞాన భండారం అంతా నాకు అక్కడే దొరికింది. ఇప్పటికీ శిశుపాలవధంలో శ్లోకం, మధురయా మధుబోధిత మాధవీ మధు సమృద్ధి సమేధిత మేధయా మధుకరాంగనయా ముహురున్మధ్వని భృతాం నిభృతాక్షరముజ్జగే. ఈ శ్లోకం నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. నాకు 70 ఏళ్ళు వస్తున్నాయి. ఎప్పటిదో ఇది నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చదువుకున్న పాఠం. ఇప్పటికి పోదు ఇది, నన్ను విడిచిపెట్టిపోదు. పసిపిల్లల్లో నా వెంట పడి తిరుగుతూ ఉంటాయి. వాటి మీద నాకు అంత ప్రేమ కూడా. ఆ తర్వాత నాకు చదువు చెప్పిన నేతి కృష్ణశాస్త్రి గారు అన్నాడు ఒకరోజు, నీవు ఒరే ఇప్పుడు శాకుంతలం చెప్పించుకోవడానికి అర్హత గడించుకున్నావురా అన్నాడు. శాకుంతలం చెప్పాడు. చతుర్థాంకంలో ఎందుకలా ఏడుస్తాడు ఆ తండ్రి అని నాకు అర్థం అయ్యేది కాదు. ఆ వయస్సులో నాకు అర్థమయ్యేది కాదు, కానీ నేను కూతుళ్ళను కని వాళ్ళు అత్తవారిళ్లకు చేరేటప్పుడు నాకు చతుర్థాంకంలో ఉన్న బాధ ఏమిటో అప్పుడు అర్థమైంది. కావ్యంలో మానవ జీవన సంపూర్ణ అనుభవాలుంటాయి. ఇలా ఉంటుంది కావ్యాల అధ్యయనం. ఒక్కరోజు చిన్న వయసులో చదివి పారేసేది కాదు కావ్యం. నిరంతరం కొత్త కొత్త అర్థాలని దర్శింపచేస్తుంది. అది వయస్సును బట్టి ఆ దర్శనం జరుగుతూ ఉంటుంది. కనుక జీవయాత్రలో కావ్యాలు మనిషికి సజీవ సహాయకారులు. ఇంకో తమాషా ఉంది నా జీవితంలో. 2 పాయలుగా చీలేనని చెప్పాను కదా, అది ఒక ప్రవాహం. ఈ ప్రవాహం ఒకవైపు ఇలా నడుస్తూ ఉండగా మరోవైపు 1930-1940 ఆ ప్రాంతంలో నేను మరొక పాయగా చీలి ప్రవహిస్తున్నాను. అంటే 2 పాయలు సమానాంతరంగా ప్రవహిస్తూ ఉండేవి. ఈ ఒక పాయను గురించి చెప్పాను, ఇక ఈ 2 పాయను గురించి మనవి చేస్తాను. మీరంతా నా స్నేహితులే కదా, మీతో నా అనుభవాలు పంచుకోకపోతే నేను ఎవరితో పంచుకునేది? అలా పంచుకోవడంలోనే అసలు ఆనందము, హాయి, తృప్తి ఉంటుంది. సఫలత, జీవన సాఫల్యం ఒకటి దక్కుతుంది. ఆశతో నేను ఇవన్నీ చెబుతున్నాను, పిచ్చివాడినే కాదు. మా ఊరికి టౌన్ నుంచి, అక్కడి దగ్గర 10-15 మైళ్ళు ఒక టౌన్ ఉండేది. ఆ టౌన్ నుంచి 2 బస్సులు వచ్చేవి. ఒకటి సాయంకాలం 4 గంటలకి, ఒకటి సాయంకాలం 6 గంటలకి వచ్చేది. ఆ 6 గంటలకు వచ్చేది చివరి బస్సు. అప్పుడు ఎలా ఉండేదంటే ప్రకృతి సగం చీకటి సగం వెలుతురు. ఆ సగం చీకటి సగం వెలుతురులో నుంచి ఆ బస్సులో నుంచి ఒక కమ్యూరాజకుడు, నా బాల్యకాల రాజకీయ గురువు శ్రీ పద్మనాభయ్య, ఆయన ఈ పరివరాజకుడు. ఆయన ఆ బస్సులో నుంచి దిగేవాడు. అప్పటికే మా ఊళ్ళో నేను నా బాల్యమిత్రులు 4-5 పోగు చేసుకుని ఆయన్ని ఊరు బయట వేప చెట్టు కింద చెరువు దగ్గర ఆగిన బస్సు దగ్గర కలిసేవాళ్ళం. అందరం కలిసి దాపున ఉన్న శివాలయంలోకి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఉన్న అరుగు మీద కూర్చుని ఆ చిలిపి సాయంకాలపు వాయువుల చేత స్పృశింపబడుతూ కొంత మనశ్శాంతి పొందేవాళ్ళం. ఆ రోజుల్లో గ్రామాధిపతులు, అంటే గ్రామంలో ఉన్న పెద్దలు ఊళ్ళోకి రానిచ్చేవాళ్ళు కారు వాళ్ళ దుంపల్లేగా.
కనుక శివాలయం ఏ శరణాలయ శరణాలయమైంది. అక్కడ చావలి రామచంద్రరావు అని నా బాల్యమిత్రుడు, నాకు చాలా ప్రియమిత్రుడు, ఇష్టుడు. ఆయన శివాలయంలోనే ఉండేవాడు, సబ్జెక్టు బాగా తెలిసినవాడు, ఆ వయసులో నాకంటే బాగా తెలిసినవాడు. అప్పటికే అతను హిందీ భాష నేర్చుకుని అందులో సుమిత్రానందన్ పంత్ లాంటి పెద్ద పెద్దవాళ్ల కావ్యాల్ని హిందీలోకి తెలుగులోకి అనువాదం కూడా చేశాడు. శ్రీ పద్మనాభయ్య గారు నేర్పే పాఠాలు మేము నేర్చుకునేవాళ్ళం. ఆయన చిన్న చిన్న పుస్తకాలు ఇచ్చేవాడు, అవి చదువుకునే వాళ్ళం ఇంటికి తీసుకెళ్ళి. రాత్రి వేళల్లో లాంతరు వెలుగులో మేమంతా ఆయన వెంట వెళ్ళి అక్కడ ఒక మీటింగు పెట్టేవాళ్ళం. కూలిని గురించి, సమ్మెని గురించి, శ్రామికుల ఐక్యత ఒక అపరాజేయ శక్తి అని ఆయన ఆ వాడ వాళ్లకు ఉపన్యాసం చెప్పేవాడు. అది వినడానికి మాకు హాయిగా ఉండేది. నా చేత అంటే ఆయన ఉపన్యాసం పూర్తి అయిన తర్వాత నా చేత ఆయన కొన్ని పాటలు పాడించేవాడు. అంటే ఈ పాటలు అంతకుముందే నాకు నేర్పి ఉంచేవాడు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత లాంతర వెలుతుల్లో అందరూ అక్కడ కూర్చున్న వాళ్ళకి వినోదం కోసం నా చేత పాటలు పాడించేవాడు. ఈ ప్రవాహం మరోవైపు ప్రవహిస్తూ ఉండేది కనుక ఈ రెండు ప్రవాహాలు ఈనాటికి నా రక్తంలో ప్రవహిస్తున్నాయి. అవే నా కవితల్లో ఉన్నాయి, నా కవిసేన మేనిఫెస్టోలో ఉన్నాయి. కవిసేన మేనిఫెస్టో అంటే ఆధునిక కావ్య శాస్త్రం. కవిసేన అనే ఉద్యమం ఒకటి నడిచింది, దానికి నన్ను మేనిఫెస్టో రాయమంటే నేను ఆధునిక కావ్యశాస్త్రం రాసి కవిసేన మేనిఫెస్టో అని పేరు పెట్టాను. నా షోడశిలో, నా స్వర్ణహంసలో ఈ ప్రవాహాలు కనిపిస్తాయి. ఇవి ఇతరులకు పరస్పర విరుద్ధంగా కూడా కనిపిస్తాయి. ఇతరులకంటే అందరికీ సర్వులకు కాదు, కొందరికి కనిపిస్తాయి. అంటే వాళ్ళు ఏదో ఒకటే తెలిసిన వాళ్ళు, రెండు తెలిసిన వాళ్ళు కాదు. ఇవి భిన్నమైనవి కావని, పరస్పర సమన్వయం ఉన్నవే అని, ఏ దేశం తన పూర్వజులు ఆర్జించిన బౌద్ధిక సంపత్తిని అజ్ఞానవశం చేత విధ్వంసం చేసుకోవడం పాపమని ఎరగరు వీళ్ళు. ఈ వన్ వే ట్రాఫిక్ మిత్రులకు ఈ విషయం తెలియదు. మరి మనిషి పరిపూర్ణ మానవత సాధించడానికి ఈ రెండు అవసరమే నా భావం. ఇలా ఆ కాలం గడిచిపోయింది. బాల్యం, కొంత కౌమారం అందులో ఉన్నాయి, అది గడిచిపోయింది. కానీ చదువు కోసం నేను 18 ఏళ్ల వయస్సులో గుంటూరు ఏసీ కాలేజీలో బిఏ చదువుకోవడానికి చేరాను. తర్వాత అక్కడి నుంచి అది పూర్తి చేసుకుని మద్రాసు లా కాలేజీలో చేరాను. అక్కడి నుంచి గవర్నమెంటు నౌకరీలో చేరాను. చూడండి వరుస ఎలా ఈ జీవితంలో వస్తుందో. చేరిన దగ్గర నుంచి నా ముక్కుసూటిగా రూల్స్ ప్రకారం నిర్భయంగా శిరస్సు వంచకుండా వెళ్ళే స్వభావం నాది ఏదైతే ఉందో దాని మూలంగా ఆ ఊరి పెద్దలు చేతుల్లో నేను దెబ్బతింటుండే తినడం అనేది అనవాయితీ అన్నమాట. సంవత్సరం రోజులు తిరగకుండా అక్కడి నుంచి నన్ను ఇంకో ఊరికి మార్పించి పారేసేవాళ్ళు. ఇలా ఊరు ఊరు తిరుగుతూ ఆంధ్రావని అంతయును తిరిగి తిని అది ఎలా ఉండేదంటే నాకు పెట్టే బేడా వాడు ఆర్డర్ ఇవ్వగానే పెట్టే బేడా సర్దుకోవడం పిల్లా జిల్లా ఉన్నారు మరి వీళ్ళందరినీ వేసుకుని తరలించుకొని మరో ఊరికి సర్కస్ కంపెనీ వెళ్ళినట్టు పెడుతుండేవాడిని. అక్కడ ఛార్జీ తీసుకోవడం, మళ్ళీ అక్కడ అదే పని. వాళ్ళు అక్కడి నుంచి ఆ పెద్దలు తరివేసేవాళ్ళు, ఇంకో ఊరికి వెళ్ళేవాడిని. అంటే సర్కస్ కంపెనీ ఊరి నుంచి ఊరికి, ఊరి నుంచి ఊరికి వెళ్ళినట్టు పెడుతూ ఉండేవాడిని. నా జీవితం అంతా సర్కస్ కంపెనీగానే గడిచిపోయింది. చిట్ట చివరికి 37 సంవత్సరాలు ఇటువంటి నౌకరీ ఎలా చేశానో చేసి హైదరాబాదులో 37 సంవత్సరాల తర్వాత ఈ నౌకరీ విరమించి హైదరాబాదులో స్థిరపడ్డాను. అయితే ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి మిత్రులకి, ఈ నౌకరీకి నేను ఎంతో విలువిస్తాను, బ్రహ్మాండమైన విలువిస్తాను. జీవితంలో ఉన్న సమస్త మానవ ప్రపంచాన్ని నాకు చూపించింది, మహాదర్శనం ఇచ్చింది. కష్టసుఖాలంటే ఏమిటో చాలామందికి చాలా తెలియవు, నాకు అన్నీ తెలుసు.
కష్ట దుఃఖాల విజ్ఞాన సర్వస్వం అనేది ఈ నౌకరీ నాకు ప్రసాదించింది. ఎందుచేతనంటే నేను మున్సిపల్ కమిషనర్గా అన్ని వీధులు అన్ని తిరిగేవాడిని, పేదల్ని, తిండి లేక మలమల మాడేవాళ్ళని, ఒక్కొక్కసారి ఆకలితో అలాగే చచ్చి వీధిలో పడిపోయి ఉంటే వాళ్ళని ఎత్తేయాల్సి వచ్చేది, ఇలాంటివన్నీ చూచాను నేను. ఒంటి మీద బట్టలు లేకుండా ఒట్టి ఎముకల గూళ్ళు, చిన్న చిన్న శిశువులు, చిన్న చిన్న పిల్లలు మురికి కుప్పల్లో నుంచి ఏదో ఎరుకుని తింటుండేవాళ్ళు. వాళ్ళకి ఏం దొరికేదో తినడానికి అందులో. ఇవి నన్ను దుఃఖగ్రస్తం చేసేవి. నేను చాలా సులువుగా చలించిపోతాను. ఈ చలించిపోవడం అనేది ఈ మరీ తీవ్రమైపోయి ఈ నౌకరీ మూలంగా నాకు జీవన దర్శనం లభించింది. ఆ జీవన దర్శనమే నా కవిత్వం అంతా. నేనేది చూచాను, నేను ఏ కన్నీళ్ళు రాల్చాను, అవే అక్షరాలు ఈ పేజీల మీద ఏర్పడ్డాయి. ఒకసారి చదవండి మళ్ళీ ఈ మాటలు నేను చెప్పిన తర్వాత. నా కవిత్వం అంతా నా ఆత్మకథ, నా కన్నీళ్ల మూట. నేను అసలు పుట్టింది మా తల్లి ఊళ్ళో. దాని పేరు, ఆ ఊరి పేరు నాగరాజుపాడు. మా మాతామహుడికి, మా మాతామహుడి పూర్వులకు ఇవ్వబడిన శ్రోత్రియ గ్రామం అది. దాని పేరు నాగరాజుపాడు అన్నాను. నా పేరు తదు అనుగుణంగానే ఏర్పడింది, శేషేంద్ర అని. అంటే బుద్ధిపూర్వకంగా పెట్టబడింది కాదు, కానీ యాదృచ్ఛికంగా పెట్టబడిన దీనికి అనుగుణంగా ఉంది, నాగరాజుపాడు, శేషేంద్ర. అక్కడి నుంచి ఆ నాగరాజుపాడు అనే గ్రామం నుంచి, తన తండ్రి గ్రామం నుంచి మా తల్లి, ఆమె ఎక్కడుందో పాపం, ఇప్పుడు ఏ స్వర్గంలో ఉందో. నన్ను నవమాసాలు మోసి, నా మలమూత్రాలు తుడిచి, నాకు స్తన్యమిచ్చి, నన్ను పెంచి పెద్దవాడిని చేసిన దేవత ఆమె. తలపుకు వస్తే దుఃఖం వస్తుంది. ఆమె యవ్వనాన్ని కొంత ఖర్చు చేసి నన్ను కన్నది. తండ్రి ఊళ్ళో నన్ను కని భర్తమూర్తి ఊరికి పొత్తిళ్లలో పెట్టి తీసుకుపోయింది నన్ను. దేవుడు అంటే తల్లే, స్వర్గం అంటే ఆమె పాదపద్మాల్లోనే ఉంటుంది. ఆ పాదపద్మాలు కోల్పోవడమే నరకం. ఆమె ఆకాశంలో నుంచి నన్ను ఎప్పుడూ చూస్తూ ఉంటుందని, నా సుఖ దుఃఖాల్ని చూచి తాను బాధపడుతూ ఉంటుందని, నన్ను ఒక దుఃఖం ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది నన్ను జీవితాంతం. నా తండ్రి కూడా నా తల్లి లాంటి వాడే. ఆయన పాపం మహానుభావుడు. ఆయన హృదయం కుసుమ సదృశ్యం. నాకు జ్వరం వచ్చి మంచంలో పడుంటే ఇక తిండి తినకుండా నా దగ్గర కూర్చుని ఆయన నాకు సేవ చేస్తూ ఉండేవాడు. ఆయన కన్నుల తడి నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా నా కళ్ళలో మీకు ఈ మాట చెబుతున్నప్పుడు నా కళ్ళలోకి తడి వస్తూ ఉంది. ఆయన తడి కన్నులు నాకు కనిపిస్తున్నాయి. ఇలాంటి వాత్సల్య సాగరంలో పెరిగిన నేను ఈనాడు అనాథుణ్ణి, ఏకాకిని. కానీ ఇది జీవన పర్యవసానం. మీ ఊరు గురించి చెప్పారు, మీ అమ్మగారి గురించి చెప్పారు, మీ బాల్యం గురించి చెప్పారు. మరి మీరు కవిగా రంగప్రవేశం ఎప్పుడు చేశారు, ఎట్లా చేశారు, దానికి ప్రేరణ ఏమిటి? నేను గుంటూరులో ఏసీ కాలేజీలో బీఏ చదువుకుంటున్నప్పుడు, అంటే అడపదడప అంతకు పూర్వం కూడా ఆ పద్యాలు ఈ పద్యాలు ఏదో రాస్తుండేవాడిని. వాటినన్నింటినీ రంగప్రవేశం చేసినట్టుగా చెప్పడం అనుచితం అనుకుంటాను. సొరాబనే కావ్యాన్ని రాశాను. అది కూడా కాకుండా సర్వతంత్ర స్వతంత్రంగా నేను రాయడం అంటూ, అంటే భావ విహాయసంలో ఒక స్వేచ్ఛాపక్షిగా విహరించడమే కవిత్వం అయితే, అంటే నిర్నిరోధంగా ఎగరడం కవిత్వం అయితే, మొట్టమొదట నేను రాసింది ఆనాడు విశాలాంధ్ర పత్రిక ప్రారంభింపబడింది. రాసి వాళ్ళకి పంపించాను, వాళ్ళు వేశారు. అది ఏమిటంటే, ఈ ప్రపంచంలోన ఎక్కడున్నా సరే, ధ్రువములకు మధ్యవలె దూరమైనా సరే, మన బాధలు ఒక్కటే, ఎప్పుడు మన గాథలు ఒక్కటే.
ఈ దేశమన నిండి ఆ దేశమన నిండి కొండలల్లి మధ్య గోడ కట్టగ నిండి మనుషులంతా ఒక్కటే అందరి మనసులంతా ఒక్కటే చేతులన్నీ కలిపి సిద్ధమైనామంటే ఏడు సంద్రాలైన ఈది పారేస్తాము బ్రతికినా మనకొక్కటే అందులో మనము చితికినా మనకొక్కటే పొద్దిప్పుడే పొడిచి భూగోళమంతటా ఎర్ర రంగులు పూసి వెర్రి ఎత్తిస్తోంది నిండు కంఠము విప్పరా సోదరా నిదురలెమ్మని చెప్పరా ఇది నేను మొదటిసారి పంపించాను వాళ్ళు వేశారు చాలామంది దీన్ని హర్షించారు మీ మీతో మాటల కార్యక్రమం అనేసరికి మా శ్రోతలు చాలామంది తప్పనిసరిగా మీ కవితలు వినాలి అని ఎదురు చూస్తూ ఉంటారు అయ్యా మరి మంచి కవితలు రెండు మూడు వినిపిస్తే పిలుస్తున్న పొలాల్లో ఫలిస్తున్న ధాన్యపు గుండెల్లో మండే మాటలు వినండి నాగలి భుజాన వేసుకుని ఆకలి సంపాదించుకున్నవాడే ఆకలి తీర్చుకునే హక్కును కూడా సంపాదించుకున్నవాడు నేనే మీ రస్తానై కలలు కంటున్నాను వడివడిగా నడిచే మీ ముందడుగు కోసం పదండి ముందుకు మీ జెండాన ఎగురుతాను మరో సందర్భంలో రాసింది నీకు తెలుసా వ్యవసాయ కూలీల ఆకాశం వర్షాలు కురుస్తుందే కానీ వసంతాలు కురవదు రైతులారా రాజకీయ వర్షం పడుతోంది మోసపోయి మీ విత్తనాలు చల్లకండి కన్నీటిలో గుండె పిండి కవిత మీద ఆరవేశాను కన్నీటిలో గుండె పిండి కవిత మీద ఆరవేశాను జనతా శాలువ కప్పుకొని చెరచెర వెళ్ళిపోయాను ఈ దేశం నా ప్రతిభకొక సమాధి ఎంత దూరం నడిచినా ఎప్పుడూ దూరం అంతే ఎన్నాళ్ళో పెంచి పోగు చేసిన వాళ్ళు ఎన్నాళ్ళో పెంచి పోగు చేసిన వాళ్ళు ఎండల తలపాగాలతో వెళ్ళిపోతూ ఉంటే మిలియన్ల గొంతులెత్తి ఏడుస్తున్నవి ధాన్యపు రాసులు ఈ ధాన్యాన్ని పెంచింది ఎవరో దున్ని కలుపు తీసి నాట్లు వేసి నీళ్లుప్పు పెట్టి ఎరువులు వేసి పెరిగే వరకు శ్రమ వాళ్ళ శ్రమ ధారభూసి పెంచారు పెంచి కోతలు కోసి అక్కడ వేసేసి గుడ్ బై గుట్టి వెళ్ళిపోవాలి అవి మోసుకుని పోవడానికి లేదు ఎన్నాళ్ళలో పెంచి పోగు చేసిన వాళ్ళు ఎండల తలపాగాలతో వాళ్ళకు తలపాగాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎండే తలపాగా ఎన్నాళ్ళలో పెంచి పోగు చేసిన వాళ్ళు ఎండల తలపాగాలతో వెళ్ళిపోతుంటే మిలియన్ల గొంతులెత్తి ఏడుస్తున్నవి ధాన్యపు రాసులు మటి కలయి చెంది నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కలయి
కలయించింది విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మల్లో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి విఫలమైన గుంటూరు శేషేంద్ర శర్మ గారితో పరిచయం విన్నారు కదా. పరిచయం చేసిన వారు శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి. స్మరణీయం. ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.